జీవితాన్ని సేవించండి. ఇప్పుడు వరపూజ అని చేస్తారు స్వామికి. వరుడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణువు కనుక ఆయనకు మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆయనకు ఇప్పుడు పూజ. దాంట్లో ప్రధానంగా పాద ప్రక్షాళనం అనేటువంటిది జరుగుతుంది. మనందరికీ తెలుసు వివాహాల్లో కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంటాం కదా. అలాగా ఈ సందర్భంగా ఆ స్వామి యొక్క పాదారవిందముల ప్రక్షాళనము చేస్తారు. ఆ పాదములు ఎలాంటివి అని అంటే ఈ మూడు లోకములు కొలిచినటువంటి పాదములు కదా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య అని వేదం కీర్తించేటువంటి పాదములు. విష్ణోః పదే పరమైత్యుదిత ప్రశంసౌ యో మధ్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ అని ప్రతివాది భయంకర అన్నన్ అనేటువంటి వారు చెప్తారు ఆ పాదారవిందముల గురించి. అటువంటి బ్రహ్మ కడిగిన పాదమైనటువంటి ఆ స్వామి యొక్క పాదారవిందములను వరపూజ మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. వరపూజ సందర్భంగా బంగారు ఆభరణములు ఈ సందర్భంగా సమర్పిస్తారు. భక్త రామదాస్ గారు సమర్పించినటువంటి ఆభరణములు. ఆయన కీర్తనలో చెప్తారు ఇక్ష్వాకు కులతిలక ఇకైన పలుకవే రామచంద్ర అని. ముందుగా ఆ ఆభరణాల్లో పచ్చల పతకాన్ని ఇక్కడ రామచంద్రమూర్తికి అలంకరింపజేస్తున్నారు అందరి అర్చక స్వాములు. ఆ పతకాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఎంతో విలువైనటువంటి ఆభరణాలు. రామదాసు గారు ఈ పచ్చల పతకాన్ని
తయారు చేయడానికి ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర అని అంటారు. అంటే భరతుడి కోసము చేయించినటువంటి పచ్చల పథకం, అయితే దాన్ని రాముడికి ఇక్కడ ధరింపజేస్తున్నారు. అంటే భరతుడికి చేసినటువంటి పచ్చల పథకాన్ని రాముడికి ఎందుకు ధరింపజేయడం? అంటే ఇక్కడ భరతుడు వేరుగా లేడు, రామునితోనే కలిసి ఉన్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి అని. అర్చామూర్తిగా ఉండేటువంటి రాముడు చతుర్భుజములతో ఉంటాడు కనుక ఆ చతుర్భుజములలో ఉండేటువంటి శంఖ చక్రములే భరత శత్రుఘ్నులు అని. శంఖరూపి భరతుడు, చక్రరూపి శత్రుఘ్నుడు కనుక అక్కడ రామచంద్రమూర్తితో కలిసిపోయి శంఖముగా ఉన్నటువంటి భరతుడు ఆయనతోనే ఉన్నాడు కనుక రామచంద్రమూర్తికి ఆ పచ్చల పథకాన్ని ధరింపజేస్తున్నారు అర్చక స్వాములు. అంతా సేవించారు. ప్రార్థన ప్రియమేధాసో అర్చద అర్చందుగా దుష్వర్చద అర్చద ప్రార్థన హిరణ్య రూప సహిరణ్య సేదు హిరణ్యవర్ణ చింతాకు పథకాన్ని ధరింపజేస్తున్నారు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర. ఆ చింతాకు పథకాన్ని అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ఇది సీతమ్మ వారికి కళ్యాణ సందర్భంగా ఇక్కడ ధరింపజేస్తారు. అర్చద ప్రార్చద ప్రియ మేధాసో అర్చద రామ మాడ అది, గొలుసులో పొదిగి ఉన్నటువంటి రామ మాడ చిన్నజీర్ స్వామి అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ఇది రామలక్ష్మణులు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి తానీషాకి సమర్పించినటువంటి బంగారు నాణ్యాలలో ఇది ఒక నాణ్యం. ఈ నాణ్యం పైన ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు ఉంటుంది, ఇంకొక వైపున ఆంజనేయ స్వామి ఉంటారు. దీన్ని రామ మాడ అంటారు. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు. అన్ని దిక్కులకి వారు అలా ప్రదక్షిణంగా దర్శింపజేస్తారు. అంతా సేవించండి. గొలుసులో పొదిగి ఉన్నటువంటి ఆ రామ మాడ సాక్షాత్తు రామలక్ష్మణులు తానీషాకిచ్చినటువంటిది అన్నమాట. అటువంటి ఎంతో వైభవం కలిగినటువంటి ఈ మాడను లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా అలంకరిస్తారు. ఈ సీతారాముల కళ్యాణంలో కేవలం సీతారాములు మాత్రమే కాక లక్ష్మణస్వామి కూడా పక్కనే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అనంటే రాముని విడిచి సీతమ్మైనా కొంతకాలం ఉంది, కానీ రాముణ్ణి విడిచి ఒక క్షణం కూడా ఉండనటువంటి వాడు లక్ష్మణస్వామి. బహిః ప్రాణ ఇవాపరహ అని అంటారు వాల్మీకి మహర్షి. అటువంటి లక్ష్మణస్వామి ఎంతో ఉపకారం చేశాడు సీతారాములకి. నిరంతరం వారిని అంటిపెట్టుకుని ఉండి వారికి నిరంతరం సేవ చేసినటువంటి మహనీయుడు కనుక ఆ లక్ష్మణస్వామికి ఆ రామవాడను ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అర్చక స్వాములు ధరింపజేస్తారు. అంతా కూడా ఆ రామమాడని సేవించుకోండి. ఎంతో విశేషమైనటువంటి రామమాడ. అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద